మళ్ళీ లెఫ్ట్ నుంచి వదిలేటప్పుడు మెల్లగా వదలాలి. మీ బ్యాడాలి ఎక్కువ మాట్లాడము, అతిగా అటు ఇటు మనం క్యాన్సిల్ చేయడం, ఇంకా మీకు ఎక్కువ నిద్రపోవడం, ఇవి బ్యాడాలి. మెల్లమెల్లగా వదలాలి, వదిలేటప్పుడు మెల్లగా. మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసుకోండి శ్వాస, శ్వాస తీసుకోవడము మనం మనకు విద్య శాంతి ఆరోగ్యం. మళ్ళీ రెండు క్లోజ్ చేయాలి మనసులో. ఓం గమ్ గణపతి, గమ్ అంటే నీరోజు చూడండి గణపతి దేవుడు. అన్ని టోటల్స్ ఈ రోజు చెప్పిన ఎక్కువ మాట్లాడాలి. ఇది ఒక ప్రాణం, ఇది అనుభవం ప్రాణం. ఏమంటారు ఇది చేయడం వల్ల బుద్ధి పలుకుతుంది. ఇంకోటి అప్పుడు మీరు డిస్టర్బెన్స్ చదివేయడం ఎవరన్నా డిస్టర్బ్ చేస్తారు మీ ఫ్రెండ్స్ అంటారు, ఇది ఎవరు డిస్టర్బ్ చేయాలి అంటే మన శ్వాసపైనే మన ఆరోగ్యం డిపెండ్ ఉంది. ఎవరి శ్వాస బాగా నడుస్తుందో వాళ్ళకి రోగాలు ఎక్కువ ఉంటాయి. వేరు వేరు కలిసి ఎవరు స్లోగా కొంతమంది శ్వాస ఇంకే నడుస్తుంది లోపల, అది లోపల నడిస్తే మనసు ప్రశాంతం ఉంటుంది, శరీరం ఇంకా సెట్ ఉంటుంది. ఎవరికి ఎక్కువ లైట్ లైట్ ఏమో వేడి ఉంటుంది, మనసు అనేది స్టేబుల్ అవుతుంది, చదవడం ఇంట్రెస్ట్. ఓకేనా, ఇది మూడు చేయాలి. టైం వెళ్ళిన ఇది షార్ట్ చేస్తుంది. ఇప్పుడు అంతర్ముఖ ప్రాణాయం బహిర్ముఖ ప్రాణాయం. అంతర్ముఖం అంటే శ్వాసను లోపల తీసుకోవడం, లోపల తీసుకొని ఫస్ట్ 30 సెకండ్స్ ఆపాలి. మెల్లమెల్లగా 1 నిమిషం 10 నిమిషాల వరకు ఆపాలి. మళ్ళా బహిర్ముఖం అంటే శ్వాస పూర్తిగా బయటకు వెళ్తాయి, కడుపులోని కడుపులో ఉంటే కడుపులో రోగాలు కంఠమాడిస్తే ఇక్కడ విశుద్ధాత చక్రం అంటే ఇక్కడ నుంచే మనకు బ్రెయిన్కు పవర్ ఇక్కడ నుంచే అందుతాయి. అన్ని టోటల్ మన టోటల్ బాడీలో 72 లాక్స్ 10,201 మొత్తం నర్వస్ సిస్టమ్ అది ఓపెన్ చేస్తే మెడిటేషన్ ధ్యానం మనం చెప్పుకున్నది కూడా అవుతుంది. ఈరోజు ఇది కావాలి అయిపోతుంది, ఇక్కడ మాదిరి కావాలి అయిపోతుంది అంటే మనకు అంత శక్తి అన్నమాట కూడా అని చెప్తున్నాం. కానీ మీరు ఇది చేస్తాము మీరు చెప్పినట్టు అందరు వింటారు, అంత పవర్ మనం వచ్చేస్తాం. కానీ న్యాయంగా విషయంలో వారికి చేయాలి, అగ్రమాన్ని చూసేస్తే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అనుభవం చేయాలి. అనుభవంలో ప్రయాణం చేస్తే కొంత బ్లాకేజ్ ఉంటుంది, కొంత పిచ్చి పిచ్చి చేస్తారు, లేకపోతే వాళ్ళ ఎక్కడెక్కడ బ్లడ్ నరాలు పట్టుకుంటాయి అంటే ఈ బ్లాకేజ్ అంతా ఓపెన్ అవుతుంది, బ్రెయిన్లో కూడా డెవలప్ అవుతుంది. ఆ ముందు చూడాలి, తర్వాత చేస్తాం. ఫస్ట్ శ్వాసను గట్టి తీసుకోవాలి, చేయదు. ఆ తర్వాత కడుపులో కనాలి, కంఠం అనుకోండి. మన ఓం గమ్ మనసు అనాలి, ఓం గమ్ ఒక 20 టైమ్స్ అనాలి. మళ్ళీ వచ్చేటప్పుడు మెల్లాలి. ఇది అంతర్ముఖ ప్రాణాయం. దీనివల్ల టోటల్ ఆక్సిజన్ అనేది ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో అంతా సప్లై చేస్తారు మొత్తం నర్వ్ సిస్టమ్. ఎక్కువ మెడిసిన్స్ అవసరం లేదు, ఏ రోగాలు బాడీ అంతగా పెట్టదు. ఆ తర్వాత మనకు బ్రెయిన్ కూడా పవర్ బాగా పనిచేస్తుంది. ముందు ముందు కొన్ని వేడి ఉంటుంది, తర్వాత బాడీ మొత్తం మన వేడి వల్ల అయితే ఎక్కడెక్కడ రోగకణాలు ఉన్నాయో అవన్నీ డైజెస్ట్ అవుతాయి. నెక్స్ట్ అంతర్ముఖ ప్రాణాయం. అంతర్ముఖ అంటే శ్వాసం పూర్తి ఖాళీ చేయాలి, కడుపులోని కనాలి, కంఠం. ఫస్ట్ 20 సెకండ్స్, 15 సెకండ్స్ అంటే 15 టైమ్స్ దేవుని పేరు కలుసుకోవాలి. ఇట్లాగే కడుపులోని కనాలి, కంఠం 20 టైమ్స్ గాడ్ పేరు తెలుసుకోవాలి. ఓం గమ్మ మీరు 1 మంత్ చేస్తారనుకో మీ శరీరాన్ని ఓపెన్ అసలు అంత చంప చేస్తుంది, దేశంలో బాగుంటుంది, బాడీలో వాటర్ పిత్త కఫం ఈ మూడు కూడా కంట్రోల్ చేస్తుంది.
ఇప్పుడు మీరు తల వంచి ఇటు సైడ్ తిరగండి టీచర్ మీరు బ్లెస్సింగ్ ఇవ్వాలి
ఇలా తల వచ్చి ఇలా పెట్టండి మౌనంగా ఇప్పుడు మీకు బ్లెస్సింగ్ ఇస్తాను టీచర్ టీచర్ విద్యావాన్ భవ సర్వ సద్గుణవాన్ భవ ఇంత మంచి చదవాలని బ్లెస్ చేయాలి ఎలా ఫీల్ అయ్యాలో కొంటున్నాడు అసలు బ్రెయిన్ పనిచేయదు అందరికీ అనుభవం ఉంది కదా పెద్ద పెద్ద అమ్మాయిలు చాలా మంది కొట్టాడు ఆ రోజు బ్రెయిన్ పనిచేయదు తెలుసు అండి ఆ రోజు ఏం చదివితే చదువుది కాదు కరెక్ట్గా చెప్పింది అంటే ఫస్ట్ మనము ఎవరైతే మనం చదువు చెప్తున్నామో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఎంత రెస్పెక్ట్ ఇస్తే పెద్ద పెద్ద ఆఫీసర్ ఎలాగా వాళ్ళ పెద్దలను గౌరవించారు అందుకోసం ఒక మంచి స్టేట్లో ఉన్నారు ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం తల్లిదండ్రులను సమాజ సేవ ఏదో చేశారు వాళ్ళు పెద్ద పోస్ట్ ఉంది కొద్దిగా తల్లిదండ్రుల మాట ఏదో చిన్న చిన్న చేశాను వాళ్ళు ఒక టీచర్ ఆయమ్మ ఆమె ఎవరికి హెల్ప్ చేయలేదు చదవలేదు ఏకాగ్రత పెంచలేదు ఆమె చిన్న స్టేట్లో ఉంది అర్థమే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీకు చదువులో మెమరీ పవర్ అందరికి అవసరం కదా మెమరీకి పెరగడానికి మెమరీకి పెరగడానికి బ్రాహ్మణి ప్రయాణం చేస్తారని బ్రాహ్మణి భ్రమణి అంటే తుమ్మెద తుమ్మెద మన సౌండ్ చెవులతో వస్తే తుమ్మెద తెలుసు కదా కందిరిగా అని అంటారు అంటే ముందు ఏం చేయాలి చూడండి ఫస్ట్ చక్కగా కూర్చోవాలి ఎవరికి ముందు ఊపు ముందు చదివేటప్పుడు వినేటప్పుడు చక్కగా కూర్చోవాలి టీచర్ చెప్పే పాఠాలు చెప్పాలి ఫస్ట్ ఏం చేయాలి నాలుగు పైన కచ్చేయాలి ఇట్లా అంగిలి పెదవి పండి అంటే ఈ పాయింట్ అనేది ఒక నరవ వేపుకుంటారన్నమాట ఆ పాయింట్ టచ్ చేయగానే యాక్టివేట్ అవుతారు మీరు ఏం చదివినా గుర్తుంటారు మళ్ళీ ఎప్పుడన్నా గుర్తు రావాలంటే గుర్తొచ్చేస్తారు ఇది పాయింట్ అన్నమాట అర్థమే ధ్యానం కూడా బాగుంటుంది ఇలా చేస్తే మార్నింగ్ టైంలో ఇంకా ఒక రసం ఎదుర్కొన్నా అమృతం అంటే ఇది బాడీ గురించి హెల్త్ బాగుంటుంది ధ్యానం కూడా బాగుంటుంది చదివేటప్పుడు వినేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే శ్వాసను గట్టి తీసుకొని బ్రాహ్మణి ప్రాణి చూపుడు మూసుకోవాలి చాలా మంది అమ్మాయిలు అభివృద్ధి చూస్తుంటారు అంటే మనసు చందలు ఉంటే అభివృద్ధి ఎప్పుడు చూడండి చక్కగా చూడండి శ్వాస గట్టి తీసుకొని కంఠం ద్వారా సౌండ్ రావాలి సౌండ్ రావాలి కొద్దిగా పెంచాలి వెరీ గుడ్ ఇంక కొద్దిగా పెంచాలి సౌండ్ పెంచాలి ఎంత సౌండ్ పెంచితే టోటల్ బ్రెయిన్లో న్యూరాన్స్ అన్ని వైబ్రేషన్ అయ్యి మెమరీ కొన్ని కెమికల్ యాక్షన్ అవుతుంది అనమాట మెమరీ కొరకు సౌండ్ పెంచాలి వెరీ గుడ్ ఇంకా పెంచండి నేను దేనికి పెంచే సార్ ఎంత శ్వాసందో అంతే వరకు మళ్ళీ శ్వాస గట్టి తీసుకోండి గట్టిగా శ్వాస ఎంతుందో అంతే మళ్ళీ కొద్దిసేపు ఆపి మళ్ళీ రోజు శ్వాస ఆనందం తీసుకొని మళ్ళీ గట్టి శ్వాస మెడ చక్కని పెట్టాలి ఒంగోలు మెడ ఒంగోలు లాస్ట్గా ఒక రెండు ఇలా చేయండి నన్ను చూడండి చూసి మళ్ళీ పని చూసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే భగవంతుడు ఎక్కడున్నాడు గోడ ఎక్కడున్నాడు అక్కడ ఇంకా ఎక్కడున్నా ఎక్కడ ప్రతి చోటు ఉన్నాడు ఇంకా మన హృదయంగా ఉన్నాడు ఒక ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది ఒకవేళ దొంగతనం చేసినాం ఏదైనా చేసి కొట్టు కదా
ఎక్కడ అంటే నేను తప్పు చేస్తున్నాను చెప్తున్నాను భగవంతుడు అంటే భగవంతుడు మన దగ్గర మంచి పని చేస్తే ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తారు తప్పు పని చేస్తే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ భగవంతుడిని మనము ఇక్కడ పిలిపేయాలి అది జాగ్రత్తలేదు ఇప్పుడు ఏం చేయాలి శ్వాస కట్టించుకొని చూడండి ఆనందం అనేది వస్తాయి డైజెషన్ పెరుగుతుంది మెమొరీ పవర్ పెరుగుతుంది ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి మనీ చేయండి శ్వాస తీసుకుని మన శ్వాస గట్టి తీసుకోండి ఇంకా గట్టిగా శ్వాస గట్టి తీసుకోవాలి హార్ట్ మంచి హార్ట్ పవర్ ఆ
కాన్సన్ట్రేషన్ మొత్తము ఆ మ్యూజిక్ పైన ఉండాలి. ప్రతిరోజు ధ్యానం చేస్తారో అక్కడ వాతావరణం కూడా పవిత్రమవుతుంది.
ఎందుకంటే ఎంతో మంది తీర్థాలకు దేవతలకు గుడిలోకి వెళ్తారు. ఇప్పుడు మీరు ఆత్మ తీర్థంలో పవిత్రులు అవుతున్నారు. ఎంత ఆనందంగా మీరందరూ పుణ్యాత్ములుగా మారుతున్నారు, పవిత్రులు అవుతున్నారు, దైవగుణం వికసించుతున్నారు. ప్రశాంతంగా మౌనంగా కూర్చోవడం అలవాటు చేస్తుంది. దీనివల్ల మెమరీ కార్డు బాగా పెరుగుతుంది. డైలీ చూసారంటే మీరు 3 మంత్స్లో 11 కిలో పొందవచ్చు. 1 మంత్లో మీకు మెమరీ కార్డు బాగా పెరిగిపోతుంది. మీ నడక, మీ యొక్క ప్యారెంట్ గుడ్ హ్యాబిట్స్ పెరిగి జాగ్రత్త మంచి పెడితే ఓ మా ఆరోగ్య శక్తి జాగ్రత్త కళ్ళు కట్టుకోండి. ఇప్పుడే కళ్ళు తెరవదు, కళ్ళు కట్టుకుంటే మళ్ళీ రాపించండి. ఓ ఆరోగ్య శక్తి జాగ్రత్త తలపై కట్టుకోండి. ఇప్పుడు రెండు అరచేతులు చూస్తూ వెనక కళ్ళు తెరవండి. తెలుసుకున్నాను ఎవరైతే బాగా మాట్లాడగల బుర్రలో ఏమన్నా సగం గుండా సౌండ్ ఎక్కువ చేస్తుంది. నిన్న దాని వాళ్ళకి సౌండ్ చేయాలి. అలాగే మనం కూడా మౌనం డైలీ ఒక 2 అవర్స్ మౌనం ఉండాలి మార్నింగ్. ఆ తర్వాత మీరు చేయండి, చదివేది బాగుంటుంది, మీరు చెప్పి మనం డిసిషన్ పవర్ అన్ని మనం బ్యాలెన్స్ గుడ్ హ్యాబిట్స్ పెరుగుతాయన్నమాట. ఎవరైనా చేస్తారు డైలీ మెడిటేషన్ ఇలా డైలీ చేయాలి. ఇంట్లో వెళ్తే కూడా కాదు, ఇంట్లో వెళ్తే కూడా డైలీ చేయాలి. చూడండి ఎవరైతే ధ్యానం చేసేవాడు డైలీ చేసినాడో, మీరు ఏదైనా ఉద్యోగాలను సెలక్షన్కి వెళ్తే ముందు సెలక్షన్ వాళ్ళే. ఇప్పుడు శంషాబాద్లో ఎస్ఐ ఉన్నారు ఇందిర గారి, ఆయన ఆయన దగ్గర ఉద్యోగం రాకముందు మీరు డైలీ శ్వాసపైన ధ్యాస పెట్టండి. ధ్యానం చేసేది ఫస్ట్ సెలక్షన్ అయిపోయినా అంటే ఆయనలో పవర్ ఉంటుంది, ఆయన ముఖం చూడగానే సెలక్షన్ చేసేది ఫస్ట్కి పెరిగిపోతారు. ఎవరైతే ఎక్కువ పని సేవ చేయరు, పని మాట్లాడినారు వాళ్ళు ఎక్కడ పోయినా ఫెయిల్ అయిపోతారు. అందుకోసము మంచి అలవాట్లు పెంచుకోవడం, ధ్యానం చేయడం, ఆసనాలు చేయడం, ప్రాక్టివ్ ఉండడం మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అన్నమాట. అంత పవర్ ఫస్ట్ మా గురువు గారు 3 క్లాసులు అయింది. ఎన్ని క్లాసు? ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోబోతారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ అంటే 3 క్లాసు అంటే ఆయన ఏం చేసుకున్నారు? అధ్యాత్మిక విద్య పెంచుకున్నారు. ఇప్పుడు టీచర్ చెప్పేది లౌకిక విద్య, టీచర్ చెప్పేది పొట్టకొస్తుంది. కానీ ఇది మొత్తం జీవితమే మనకి మన గుప్పట్లో ఉండాలి. నేను ఇంతకుముందు చేయండి డిప్లొమా చేసినాను కానీ అందరూ నాకు ఇంట్లో కూడా వెళ్ళిపో అన్నారు. అంటే నా దగ్గర అధ్యాత్మిక లేకుండా గురుగారి నుంచి ఉపదేశం తీసుకున్నాను, జపం చేస్తున్నాను. ఇంట్లో నేను చెప్పిన అందరూ ఫాలో అయింది కదా. అయితే స్కూల్ పేరు లోకహితకారిణి తులసీ మాతకి జయ, తులసీ మాతకి జయ. కొద్దిసేపు కళ్ళు మూసుకొని మీకు ఏది కారణం రామ 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 హరి 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 ఓం లం ఓం అజాగ్రత్త ఏర్పడింది. ఓం లం ఓం ఓం లం ఓం ఓం లం ఓం 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 హీ ఓం అంటే
చదవడం ఇంట్రెస్ట్ పడిందండి. ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం హ్రీం ఓం 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 హరి 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 శివ 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 రామ 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 స్పీడ్ రామ 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 రామ. ఇప్పుడు రెండు చేతులు పైకి లేపాలి అందరూ, అందరు లేపండి. ఓం 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 ఇప్పుడు బాగా నవ్వాలి. ఇప్పుడు చూడండి ఎంత కొట్లాటలు, ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఇంకోసారి అందరు కొంతమంది ఇంతే నవ్వుతున్నారు, ఇట్లా అంటున్నాను స్వీట్ స్మైల్ ఇంతే నవ్వుతున్నాను. మంచిగా నవ్వాలి, ఓకేనా? నవ్వు వచ్చిన ఆపేసాను ఇందాక చేయదు. ఓ మా 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 రామ 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 హరి 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 శివ 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 ఓ మా 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 మ